ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి మానిటైజేషన్ గురించి ఒక రెస్ట్రిక్షన్ అంటే ఒక కండిషన్ అయితే మళ్ళీ యాడ్ చేయడం అయితే జరిగింది సో ఈ సంవత్సరం ఏమో కానీ రిక్వైర్మెంట్స్ మార్చట్లేదు కానీ కండిషన్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు మరి గతంలో అయితే అసలు ఇన్ని కండిషన్స్ అయితే పెట్టలేదు మరి వీళ్ళు యాడ్స్ కి వీళ్ళు ఇచ్చే రెవెన్యూ కి ఇన్ని కండిషన్స్ మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు సో ఇక అప్డేట్ లోకి వెళ్లే ముందు ఈరోజు మనం ప్రమోట్ చేయబో ఛానల్ వచ్చేసి కిసాన్ ఛాయిస్ ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి అండ్ టెక్నాలజీని వాడుతూ వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటారన్నమాట ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో గాయస్ వీడియోకి లైక్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్డేటెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఇవి లైక్స్ని బట్టి బూస్ట్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి అట్లీస్ట్ ఒక ట్వల్వ్ హండ్రెడ్ లైక్స్ అనే వీడియోకి క్రాస్ అయ్యేటట్టు చూడండి అండ్ ఇక మనం అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ వీళ్ళు ఫోర్ థౌసండ్ అవర్సు థౌజండ్ సబ్స్క్రైబర్సు అంటే నాలుగు వేల గంటలు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో రావాలి అని అన్నారు సో ఇది పాత అప్డేటే నో ప్రాబ్లం కానీ ఇక్కడ పక్కన చూడండి మీకు జీరో యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అని చెప్పేసి అక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు అండ్ దాని కింద చూడండి ఎలిజిబుల్ ఇఫ్ యూ హ్యావ్ యాక్టివ్ స్ట్రైక్స్ అని చెప్పేసి అన్నారు స్ట్రైక్స్ అంటే కాపీరైట్స్ కాదు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనమాట సో ఇక్కడ మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఒక్క గైడ్లైన్స్ వచ్చినా కానీ వీళ్ళు మానిటైజేషన్ అయితే మేము ప్రొవైడ్ చేయము అండ్ మీరు ఇనెలిజిబుల్ అయిపోతారు ఎప్పుడు అండ్ మీరు అయిపోతారు అయిపోతారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో కాపీరేట్ స్ట్రైక్స్తో పాటు కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా అయితే ఉంటాయి సో కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే యూట్యూబ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది మీరు ఇవే చేయాలి ఇవి చేయకూడదు అని చెప్పేసి సో ఏవైతే చేయకూడదు అని అంటదో అవి మనం చేసామనుకోండి డెఫినెట్లీ మనకి కమ్యూనిటీ స్ట్రైక్స్ అయితే వస్తాయి అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలని కానివ్వచ్చు మీ లవర్ మెసేజ్లు మీకంటే ముందుగా సారీ వాళ్ళకంటే ముందుగా మీరు ఎలా చదవాలి అని చెప్పి కానివ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళ ఫోన్ కాల్స్ వాళ్ళకి తెలియకుండా ఎలా వినాలని కానివ్వచ్చు లేకపోతే హ్యాకింగ్ వీడియోస్ కానివచ్చు లేకపోతే ఏదన్నా మిస్లీడింగ్ చేస్తూ కంటెంట్ అప్లోడ్ చేసినా కానివ్వచ్చు అండ్ ఇంకా ఇట్లా హైడ్ స్పీచ్ కానివ్వచ్చు లేకపోతే ఒక మనిషిని కించపరుస్తూ మాట్లాడినా కానివ్వచ్చు ఇవన్నీ కూడా కమ్యూనిటీకి వైలెన్స్ అనమాట ఇంకా ఇవన్నీ చాలా ఉంటాయి సో యూట్యూబ్లో ఏంటంటే కొన్ని రె రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి పాలసీస్ ఉంటాయి సో వాటికి విరుద్ధంగా మనం ఇప్పుడు కూడా వీడియో చేయకూడదు అనమాట అట్లా వీడియో చేస్తే మనకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ అయితే అనమాట అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక వార్నింగ్ ఇస్తున్నారు ఫస్ట్ ఇంకోసారి చేయకండి ఇట్లాగని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తున్నారు వార్నింగ్ వస్తే ఇబ్బంది ఏం లేదు కానీ స్ట్రైక్ వస్తేనే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే మీకు ఒకవేళ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ ఏమైనా వస్తే కనుక డెఫినెట్లీ మీరు అయితే ఇనెలిజిబుల్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే బ్రదర్ మరి ఒకసారి మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి ఏదో ఒక పరంగా సో మరి ఇక మన ఛానల్ పనికిరాదా ఇంకా ఛానల్ మూసేసుకోవటమేనా డిలీట్ చేయటమేనా అని చెప్పేసి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సో అట్లా ఏముండదు నైంటీ డేస్ పడుతుంది మనకి ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది పోవడానికి అంటే త్రీ మంత్స్ టైం పడుతుంది అనమాట ఒకవేళ మీకు వాచ్ టైము సబ్స్క్రైబర్స్ అందరూ అయిపోయారు మీరు అప్లై టైంకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మీరు మూడు నెలలు అనేది వెయిట్ చేయాలి మూడు నెలల తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు ఈ మూడు లోపు మీకు వాచ్ టైం తగ్గినా సబ్స్క్రైబర్స్ తగ్గినా డెఫినెట్లీ మీరు మళ్ళీ ఇన్ఎలిజిబుల్ అవుతారు మళ్ళీ అప్లై టైంకి మీకు దరిద్రం బాగోక మళ్ళీ ఏదైనా స్ట్రైక్ వచ్చింది అని అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చింది అని అంటే డెఫినెట్లీ మీ ఛానల్ ఇంకా ఇక ఇట్లా కంటిన్యూ అవ్వాలి ఏది మళ్ళీ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట మరి ఎందుకు అసలు వీళ్ళు ఇలాంటి ఆప్షన్ తీసుకొస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళకి మౌంటేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అసలు వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉందా అనేది నా క్వశ్చన్ ఇక్కడ ఎందుకంటే నిన్న చూసుకుంటే మనకు ఒక అప్డేట్ వచ్చింది అది మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే ఇప్పుడు నాన్ మానిటైజర్డ్ ఛానల్స్కి కూడా యాడ్స్ ఇస్తుంది సో మానిటైజేషన్ ఎనేబుల్ అయిన క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాడ్స్ తగ్గించింది యాడ్ రేట్ డౌన్ అయిపోయింది అండ్ యూట్యూబ్ షార్ట్స్ ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ మిలియన్ ఫండ్ అని చెప్పేసి షార్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది ఎవరైతే పాత క్రియేటర్స్ ఈ పాత క్రియేటర్స్ని ఇంకా తగ్గిస్తూ ఉందన్నమాట సో ఎందుకు ఇట్లా చేస్తుంది కొంతమందికి ప్యాషన్ కూడా పోతుంది ఇప్పుడు కొత్తగా వచ్చే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్యాషన్ కూడా పోతుంది మరి చూడాలి ఇది అయితే ఎంతవరకు వెళ్తుందో అసలు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అసలు ఈ స్ట్రైక్స్కి దీనికి అసలు సంబంధం ఉండదు ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యేటప్పుడు కూడా నాకు ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే యాక్టివ్లో ఉంది నా ఛానల్ రివ్యూకి వెళ్ళింది ట్వంటీ త్రీ డేస్లో నాకు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయింది సో ఆ మానిటైజేషన్ రివ్యూ జరిగేటప్పుడు కూడా నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే యాక్టివ్లో ఉంది నాకు బాగా గుర్తు సో మరి ఇప్పుడు వీళ్ళు ఇది కొత్తగా రూల్స్ లాగా తీసుకొచ్చారనమాట సో ఇక మీరేమనుకుంటారు చెప్పండి అసలు ఏం చేద్దాం చేద్దామా వద్దా యూట్యూబ్ కొన్ని కొన్నిసార్లు యూట్యూబ్ని చూస్తే చిరాకే వస్తుంది ఈ మధ్య ఇక ఏంటంటే ఇక బ్యాంక్ రెడీగా ఉంది యూట్యూబ్ కూడా ఇండియాలో ఇక క్రియేటర్స్ అందరూ కూడా తగులుకొని స్ట్రైక్ చేస్తే తప్పించి యూట్యూబ్ అనేది దిగిరాదు సో ఇది కా అప్డేట్ అయితే అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి ఈ అప్డేట్ కోసం అని కాదు ఇంకొంతమందికైనా సరే ఇది విషయం తెలియాలి ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అయిపోతేనే చాలు అన్నట్టుగా కొంతమంది ఉన్నారు కదా సో వాళ్ళకి తెలియాలి అసలు అట్లీస్ట్ వీళ్ళు అనౌన్స్మెంట్ కూడా అయితే చేయలేదు మనకి జస్ట్ ఆప్షన్ అనేది కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి అయితే కనిపించట్లేదు మోనిటేషన్ పేజ్లో సో ఖచ్చితంగా అందరూ లైక్ చేసి ఈ వీడియో అనేది మీకు తెలిసిన క్రియేటర్స్కి షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒకవేళ ఏదైనా కమ్యూనిటీకి వైలెన్స్గా మీరు ఏదైనా వీడియో అంటే వాళ్ళు ఏదైనా వీడియోస్ చేస్తున్నట్లయితే కొంచెం అలర్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ దయచేసి మీరు కూడా పాలసీస్కి వైలెంట్గా వీడియోస్ అయితే చేయకండి అండ్ వేరే వాళ్ళ వీడియోస్ని పొరపాటున కూడా మీరు అప్లోడ్ చేయకండి వాళ్ళ కంటెంట్ని కూడా అంటే వాళ్ళ మ్యూజిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి కూడా అప్లోడ్ చేయకండి మ్యాక్సిమం మీకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా వీడియోకి అయితే ఇంత వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ లైక్స్ ఈ వీడియోకి క్రాస్ అయ్యేటట్టు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఎందుకంటే ఇట్లాంటి ఫ్లాష్ అప్డేట్స్ అంటే వచ్చినా వెంటనే నేను మీకు ఇంటిమేట్ చేయడానికి అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్లో నోటిఫికేషన్స్ పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్